నూట ఒక్క సంవత్సరాల చరిత్ర గల ఏఐటియుసి కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏఐటియుసి అనుబంధ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు భాగ్యవతి దయానంద్ అన్నారు. సిరిసిల్లలోని ఆమె నివాసంలో మాట్లాడుతూ ఏఐటియుసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘాన్ని విశాఖపట్నానికి చెందిన కె గురుమూర్తి స్థాపించడం జరిగిందన్నారు. తర్వాత డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్, రామచందర్ దయానంద్, రాజమల్లయ్య లాంటి నాయకులు యూనియన్ను ముందుకు నడిపించి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల కొరకు పోరాడి తమ యూనియన్ పరిష్కారం చేసిందన్నారు. స్థాపించినటువంటి కె గురుమూర్తి గారు వైజాగ్లో 1960లో స్థాపించి ఉండవచ్చు. ఆ తర్వాత డాక్టర్ రాజబహదూరు గారు, రామచంద్ర గారు, దయానంద్ గారు, రాజమల్లయ్య, ఈ విధంగా చాలామంది కూడా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉండి మరి ఈ ఏఐటీసీకి అనుబంధ సంస్థ అయిన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లో వీరందరూ కష్టపడి పనిచేసి అభివృద్ధిలోని తీసుకొని వచ్చి మరి ఏఐటీసీ 101 వార్షికోత్సవాల గురించి మాట్లాడాలి అని అంటే ఇది ఒక పెద్ద సముద్రం. ఈ సముద్రంలో అనేక పాయలు ఉన్నాయి. అనేక పాయలు అంటే ఆర్టీసీ, మున్సిపల్, బ్యాంక్, మెడికల్, ఈ విధంగా అన్ని సంస్థలు కూడా ఇందులో తిరుపతిలో పనిచేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ఏఐటీసీలో మరి సభ్యత్వం కలిగి ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇలాంటి కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా కార్మిక హక్కులు పొందాలి అని అంటే ఏఐటీసీ ద్వారా అనేక హక్కులు పొందడానికి ఎంతో మరి ఏఐటీసీ కృషి చేసింది. ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయంటే మరి నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, నాకంటే పెద్దవారు ఉండొచ్చు, చిన్నవారు ఉండొచ్చు. దీంట్లో ఈ ఏఐటీసీ మహాసభలకు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా మేమందరం కూడా ఢిల్లీకి వెళ్ళాం, లాల్ కోట మీద జెండా ఎగరేయడానికి. అదేవిధంగా మరి మేము పంజాబ్ వెళ్ళాం, మళ్ళీ లూధియానా వెళ్ళాం, గోవా వెళ్ళాం, బెంగళూరు వెళ్ళారు, ఈ విధంగా బాంబే వెళ్ళారు డాంగే గారు ఉన్నప్పుడు. అలా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఏఐటీసీలో ఉన్నందుకు గాను వారు ఎక్కడ మరి వార్షికోత్సవాలు జరిగినా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంతో సిపిఐ పార్టీ అనుబంధ సంస్థలైన. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.